అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం కౌలు డబ్బులు విడుదల చేసింది. రైతుల ఖాతాల్లో జమ చేసింది. రాజధాని భూసమీకరణ పథకం కింద భూములు ఇచ్చిన రైతులకు 9వ వార్షిక కౌలును విడుదల చేసిన కూటమి ప్రభుత్వానికి అమరావతి ఐకాసా కృతజ్ఞతలు తెలిపింది. మెట్ట రైతులకు ఎకరాకు 54,000, జరీబు రైతుకు ఎకరానికి 95,000 చొప్పున విడుదల చేసినట్లు ఐకాసా నేతలు తెలిపారు. గత ప్రభుత్వం వార్షిక కౌలు చెల్లించకుండా ఇబ్బంది పెట్టిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే డబ్బులు ఇచ్చినందుకు ఆనందంగా ఉందంటూ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. మెట్ట ప్రాంత రైతులకి ఎకరానికి 54,000 చొప్పున, అదేవిధంగా జరీబు రైతులకు ఎకరానికి 95,000 రూపాయల చొప్పున ఈరోజు కౌలు చెల్లించినందుకు, ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా చెల్లించాల్సినటువంటి బాధ్యతను దృష్టిలో ఉంచుకుని అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపులోనే ఈ నిర్ణయం తీసుకుని నిధులు విడుదల చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మున్సిపల్ శాఖ మాత్యులు పొంగూరు నారాయణ గారికి, విద్యాశాఖ మాత్యులు శ్రీ లోకేష్ గారికి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారికి, సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ గారికి, అదేవిధంగా సీఆర్డీఏ అధికారులకి అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం ఎస్ఐండ్ రైతులను వేధించి వాళ్ళకి సిఐడి కేసులుగా మభ్యపెట్టి, సిఐడి కేసులతో మభ్యపెట్టి వారికి కౌలు చెల్లించకుండా ఇబ్బంది పెట్టినటువంటి ఆ బకాయిలను కూడా త్వరితగతిన చెల్లించే విధంగా ఏర్పాట్లు చేయవలసిందిగా సిఆర్డీఏ అధికారుల్ని మీ ద్వారా కోరుతున్నాం. జై అమరావతి, జయ హో ఆంధ్రప్రదేశ్.